నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి జనసేన పార్టీ మీద కుట్ర మొదలైందంటే ఏమన్నా అంటున్నారు రాజకీయ వర్గాలు జనసేన పార్టీకి సంబంధించి గాజు గ్లాసును గుర్తును పోలినటువంటి గుర్తులతోటి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కొన్ని చోట్ల నామినేషన్లు పడుతున్న పరిస్థితి ఉంది అయితే గతంలో చూస్తే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి రైలు ఇంజిన్ గుర్తును పోలినటువంటి గుత్తులతోటి ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలయ్యాయి దానికి సంబంధించి అప్పట్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపు నుంచి విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా వంగవీటి రాధా పోటీ చేశారు ఆ రాధాని ఓడించడం కోసం ప్రజారాజ్యాన్ని ఓడించడం కోసం అప్పట్లో రైలు ఇంజిన్ గుర్తులు పోలినటువంటి గుర్తుతోటి ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా దాదాపు పద్నాలుగు వందల ఓట్లు వచ్చిన ఉంది వంగవీటి రాధ ఆ రోజు ఎనిమిది వందల ఓట్లతో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఓటమి చెందిన పరిస్థితి ఉంది ఇప్పుడు అదే విధమైనటువంటి సీన్లు తెలంగాణ రాజకీయాల్లో రిపీట్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి తెలంగాణలో భారతీయ జనతా పార్టీతోటి జనసేన పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళిన తరుణంలో జనసేన పార్టీ గ్రాఫ్ అయితే ఒకసారిగా పెరిగిందని చెప్పుకోవచ్చు దాదాపు ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు అయితే ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ బలమైనటువంటి పోటీ ఇస్తున్నటువంటి సంకేతాలు అయితే ఇటు దేశ రాజకీయాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అయితే ప్రత్యేకించి చెప్పాలంటే జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల కన్నా చూపు కూడా కూకట్పల్లి నియోజకవర్గ అభ్యర్థి ప్రేమ్ కుమార్ మీద ఉంది ప్రేమ్ కుమార్ ఆర్థికంగా అత్యంత బలవంతుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో కూకట్పల్లి నియోజకవర్గంలో నువ్వా నేనటువంటి రీతిగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ప్రేమ్ కుమార్ కూడా జనాల్లోకి విస్తృతస్థాయి ప్రచారం చేస్తున్న తరంలో ప్రేమ్ కుమార్ ఓడించాలనేటువంటి ఉద్దేశంతో అయితే అక్కడ కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది దానికి సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది జనసేన పక్కన జాతీయ జనసేన అనేటువంటి న్యూస్ వైరల్ అవుతోంది అనుభవంగా తెర మీదకి వచ్చినటువంటి జాతీయ జనసేన పార్టీ నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు గాజులాంటి గుర్తును పోలిన బకెట్ వీరి గుర్తు ఓట్లను చీల్చేందుకే అనేటువంటి అనుమానం అయితే ప్రజల్లో ఉంది రానున్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థులు ఆయా సెగ్మెంట్లో బరిలో నిలిచారు అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన తన అభ్యర్థిని రంగంలోకి దింపింది ఈ క్రమంలో ఎలాగైనా తమ ప్రత్యర్థులను ఓడించాలని ఎవరికి వారే పథకాలు రచిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును పోలి ఉండే నీలం బకెట్ గుర్తుతో రిజిస్టర్ అయి ఉన్న జాతీయ జనసేన పార్టీ తరఫున సంగారెడ్డికి చెందిన కొనింటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా కేబిహెచ్పి కాలనీకి చెందిన నాగవెంకట వరప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే నామినేషన్ వేశారు అందులో ఒకరు బీఆర్ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే జాతీయ జనసేన పార్టీ గుర్తు నీళ్ళ బకెట్ అచ్చం జనసేన గాజు గ్లాసును పోలి ఉండటంతో పోలింగ్ సమయంలో ఓటర్ల అయోమయానికి గురై బకెట్ గుర్తుకు ఓటేసేటువంటి అవకాశం ఉంది దీంతో జనసేన ఓట్లను చీల్చేందుకే బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది అనేటువంటి అనుమానం అయితే జనసేన వర్గాల్లో పెద్ద ఎత్తున వస్తూ ఉంది అదేవిధంగా కుక్కపల్లి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీలో ఉన్నటువంటి జనసేన బీజేపీ పొత్తులో ఉండటంతో పోటీ పోటీలో నిలిచిన పరిస్థితుల్లో రెండు పార్టీల ఓట్లు బీజేపీ తరపున ప్రధాన మోదీ ప్రభావం అదేవిధంగా ఈ జనసేన బీజేపీ రెండు పార్టీల ఓట్లతో పాటు మోదీ ప్రభావం కూడా కలిసి వచ్చి ఇక్కడ జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ అనేటువంటి ఇండికేషన్ నియోజకవర్గ ప్రజలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల్లో కూడా వెళ్ళిన తరుణంలో జనసేన పార్టీని ఏ విధంగా అయినా సరే ఓడించాలనేటువంటి కుట్రతోటి గాజు గ్లాసు గుర్తును పోలినటువంటి బకెట్ నీళ్ల బకెట్కి సంబంధించినటువంటి ఒక సింబల్ తోటి కూడినటువంటి ఇద్దరు అభ్యర్థులైతే జాతీయ జనసేన అనేటువంటి దాంతో నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ నామినేషన్కి సంబంధించి గాజు గ్లాసు గుర్తును పోలినటువంటి బకెట్ గుత్ ఏదైతే ఉందో ఆ ఓట్లు తారుమయ్యే పరిస్థితి ఉందో ఆ క్రమంలో జనసేన పార్టీ గెలుపుని ఎంతో కొంత అడ్డుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు కుట్ర పనుతున్నారంటూ స్థానికంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి అయితే ఏమైనప్పటికీ కూడా ఇటు జనసేన పార్టీ వర్గాలు అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తుని సక్రమంగా సరిచూసుకొని పోలింగ్ కేంద్రంగా వెళ్ళిన తర్వాత ఓటేసి ఓటు వేయాలనేటువంటిది అయితే జనసేన శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో తీసుకెళ్తూ ఉన్నారు ఒకవేళ ఆదమర్చి ఉన్నటువంటి సమయంలో గాజు గ్లాసు గుర్తులు పోలినటువంటి గుర్తుల మీద కనుక ఓటింగ్ కనుక పడేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతాయి